నమస్కారం అన్న. ఏ మంచి నిమ్మలంగా ఉన్నావు. మరి ఏం చేయాలన్నా? ఎట్లాగో నరేంద్ర మోడీ గెలుస్తాడు కానీ నిమ్మలంగా ఉన్నాము. నరేంద్ర మోడీ గెలుస్తాడా? ఈజీగా. అరే నరేంద్ర మోడీ అంటేనే కేడీ అంట వాళ్ళు తిరుగుతావు, నువ్వు గెలుస్తాడు అంటే కేడి చెప్పేటోళ్ళు కేడీలేనా? పని చేసేటోడు ఎప్పుడు కేడీ కాదు, పని చేసేటోడు మోడీ. మోడీ చెప్పేవాళ్ళు కేడీలు. అట్లా అంటే ఇప్పుడు వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది, 17-17 మేమే గెలుస్తాం అంటుండ్రు. గత ప్రభుత్వం కేసీఆర్ 10 ఏళ్ళు పాలన చూసినాం, రేవంత్ రెడ్డి ఎట్లా అనిపిస్తుంది? రేవంత్ రెడ్డిది ఏముందన్న, వాళ్ళు ఫస్టే దొంగలు అంటే వీళ్ళు ఇంకా మరీ దొంగలు ఉన్నారు. వాళ్ళకంటే ఫస్ట్ కేసీఆరే దొంగ అనుకున్నాము. కేసీఆర్ కంటే మించిన తలనదానే దొంగ ఉన్నాడు వీడు. ఎందుకు ఆరు పథకాలలో ఆరు పథకాల ఏదో ఒక్కటి సరిగా లేదు? అవన్నీ దొంగ పథకాలు, దొంగలు తెచ్చేటి అన్ని దొంగ పథకాలే. ఏదన్నా ఉంటే న్యాయపరంగా ఉండాలి. వీళ్ళు ఏది న్యాయం లేదు, ఒక్కటి కూడా సరిగా లేదు. అన్ని దొంగ శాతం దొంగ బుద్ధులు. ఎందుకు ఫ్రీగా మహిళలకు ఫ్రీ బస్ పెట్టారు? ఎవడు ఎట్టుమన్నాడు ఆ బస్సు? కొట్టుకజేస్తున్నారు మహిళలే, జుట్టు పట్టుకొని కొట్టుకుంటున్నారు వాళ్ళంతా. వాళ్ళే ఒక్కరిని కూడా మా ఇంటి వాళ్ళు వెళ్తారు బస్. ఫ్రీ బస్సు వాళ్ళే వాళ్ళే తిరుగుతున్నారు, మొగోళ్ళకి సీట్లే ఉంటుంది. అది కూడా వాస్తవమే. మొత్తం ఫ్రీ అని ఏమని పెట్టిరు, మొత్తం లేడీసే ఫుల్ అయిపోతుంది. అదే కదా, మీరు ఇంట్లో కూర్చొని ఉండేది ఆడవాళ్ళు మొత్తం తిరిగి వస్తారు, మీ గాజులు వేస్తాము వాళ్ళు తిరిగి వస్తారు అన్నట్టు నాది పథకము. మగ పిల్లలకు సంబంధించింది ఏది లేదు. ఇది వేస్ట్ ప్రభుత్వం. అసలు ఎందుకు గెలిపించుకురో ప్రజలకు కూడా తెలియాలి వాళ్ళకు. కరెక్ట్, ఇంకా 3 నెలలు అయితే మొత్తం తెలిసిపోతుంది. 3 నెలలు అయింది ఆల్రెడీ. ఇంకా 3 నెలలు అయితే కాంగ్రెస్ ఏంది, బీజేపీ ఏంది అని అప్పుడు కరెక్ట్ అందరికి తెలిసిపోతుంది. మోడీ కావాలనా కేడీ కావాలనా అనేది తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఏమంటున్నారంటే కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చింది, ఇటు కరెంట్ కూడా ఉండట్లేదు. అది వాస్తవం. నిజం కరెంట్ ఉండలేదన్న. కరెంట్ అయితే ఎప్పుడు సరిపోతుంది? కరెంట్ ఇప్పుడే పోతుందా? పోతుంది, ఉండట్లేదు. నేను ఒక రైతునే, మా పొలాలు నిండిపోతున్నాయి కరెంట్ లేక. వాస్తవం అది. కానీ ఏం చేయాలి, ఎవరికి ఫోన్ చేసినా మాకు సంబంధం లేదు, పైనుంచే లేదు అని చెప్తున్నారు. సరే, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ వస్తా ఉన్నాయి, ఓవర్గా ప్రచారం జరుగుతాయి. 3 పార్టీలు తెలుసా అభ్యర్థులు ఇక్కడ చేయవల్ల నుంచి? మా అభ్యర్థి తెలుసు. మీ అభ్యర్థి? మీ అభ్యర్థి అంటే మేము ఓటు వేసే అభ్యర్థి. ఎవరు? మేము కొండ విశ్వేశ్వర రెడ్డికి వేస్తాం. కొండ విశ్వేశ్వర రెడ్డి ఎందుకు? నా సిట్టింగ్ రంజిత్ రెడ్డి ఉన్నాడు కదా. రంజిత్ రెడ్డి దొంగ రంజిత్ రెడ్డి వాడు 3 సార్లు ఇప్పుడు సంవత్సరానికి ఒక పార్టీ మార్చుకోడు. ఒక ఎంపీ ఎంపీ క్యాండిడేటేనా? బీఆర్ఎస్ ఇప్పుడు అదేది కాంగ్రెస్ అన్నాడు, రేపు ఇంకో పార్టీ అంటాడు, ఎల్లుండి ఇంకో పార్టీ అంటాడు. ఎందుకంటే వాళ్ళు చేసే తప్పులు కప్పిపుచ్చుకోవడానికి అధికారంలో ఉన్న పార్టీలోకి వెళ్తున్నారు అంతే. నిజంగా రంజిత్ రెడ్డి ఏమి అభివృద్ధి చేయలేదు? ఏమి చేయలేదు. మాకు ఎటువంటి అభివృద్ధి ఏం చేసిండు? మరి ఏం చేసిండు రంజిత్ రెడ్డి ఇక్కడ ఉండి 5 ఏళ్ళలో ఏ అభివృద్ధి చేయలేదు? ఏం చేసిండో చెప్పండి. మరి ఇక్కడ ఏమన్నా ప్రజలకు అందుబాటులో ఉన్నాడా? ఏమిటి ఉన్నాడు? ఏం కష్ట సుఖం ఏమిటికి లేడు? ఏమిటికి లేడు? ఏమిటికి లేడు? ఆయన 5 ఏళ్ళు చేసింది కానీ ఒక పని చేసినట్టు ప్రూఫ్ లేదు. ఆయన పేరుకు మాత్రమే ఫోటోలు ఆయన్ని బాయ్ ఆయన్ని బాయ్ అని చెప్తాడు. అంతవరకు ఓన్లీ ఎలక్షన్ వచ్చినప్పుడే కనబడతాడు. కానీ మామూలుగా ఏమన్నా ఆపద వచ్చిందంటే ఎవరికి కనబడాడు? ఆయన ఫోన్ చేస్తే రెస్పాండ్ గట్టి ఉండదు. ఆయన రంజిత్ రెడ్డి అంటే మాకు ఫోటోలు చూసేది తప్ప, కానీ రియల్ గా చూసిన రోజులు లేవు ఇక్కడ ఉన్నారు. మరి ఇప్పుడు వచ్చింది కదా, మళ్ళీ ఎలక్షన్ వచ్చింది. ఇప్పుడు ఎలక్షన్ వచ్చినప్పుడు వస్తే ఎవరైనా వస్తారు? ఎలక్షన్ వచ్చినప్పుడు కలిసి ఆపదలో ఉన్నప్పుడు రావాలి మాకు. ఆపదలో అన్న అంటే ఆదుకుంటూ కావాలి మాకు. ఆయన ఏం చేసిండో ఇక్కడ ప్రజలకు ఏం తెలియదు. ఆయన ఉండి కూడా వేస్టే. ఇప్పుడు కాంగ్రెస్ లోకి వచ్చిందంట, వచ్చినా గానీ ఆయనకు ఎవరు ఏరు ఓట్లు? నరేంద్ర మోడీకే ఇస్తారు ఓట్లు. ఇన్ని రోజులు బీఆర్ఎస్ పార్టీలో పదవులు అనుభవించిండు. అవును, అనుభవించిండు. ఆయన ఆస్తులు కాపాడుకోవడానికే కాంగ్రెస్ లోకి వచ్చాడు. ఆస్తులు కాపాడుకుందాం అంతే కదా. మరి ఆయన చేసేదే దంద, కోట్ల గుడ్ల దంద, కోట్ల ఎరువుల దంద, బానే ఉన్నాయా మొత్తం భూముల దంద, భూ కబ్జాలు ఇవే ఉన్నాయి కదా ఆయన మొత్తం. రంజిత్ రెడ్డి రంజిత్ రెడ్డియే. మరి ఇప్పుడు ఆయన ఇక్కడ సిటీలో ఒకటి కబ్జా పెడితే అది కాపాడుకోవడానికి ఇళ్ళకి వచ్చిండు ఇప్పుడు ప్రజెంట్ ప్రభుత్వంలకు. సరే, ఇప్పుడు రంజిత్ రెడ్డి గురించి మాట్లాడుతున్న బీఆర్ఎస్ నుంచి కూడా ఒక అభ్యర్థి ఉన్నాడు కదా. బీఆర్ఎస్ నుంచి ఉన్నాడు ఆయన. ఆయన ఎవరికి తెలుసు? బీఆర్ఎస్ నుంచి అభ్యర్థి ఉన్నాడు అని ఇంతవరకు మాకు ఎవరికి కూడా తెలియదు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీ క్యాండిడేట్ ఉన్నాడనే సంగతి కూడా తెలియదు. అబ్బా, కేసీఆర్ తాగి వాళ్ళు ఒకటే నేర్చిండు. ఇప్పుడు ఇంకా ఓడిపోయిన నుంచి ఫామ్ హౌస్ నుంచి బయటికి రావట్లేదు. నిజంగానే కేసీఆర్ దేశ నేత అయితే ప్రతిపక్షాలు పోయి కూర్చొని మాట్లాడాలి కదా ఇక్కడ. అట్లా కాదన్న, నువ్వు రైతు అంటున్నావు, రైతులకు కష్టాలు వచ్చినా ఇప్పుడు పొలాలు ఎండిపోతున్నాయి. మీ దగ్గరకి వస్తాడు కదా పాపం. ఎవరి దగ్గరికి? ఎందుకు వస్తున్నాడు? ఎవరి దగ్గరకు వస్తున్నాడు? ఎందుకు వస్తున్నాడు? ఏంలో ఒక దగ్గరకు పోయి వాళ్ళ ఊళ్ళో పక్కలో పోయి నేను పొలాలలో తిరుగుతున్నాను ఫోటో దిగి మీడియాకి సరిపోద్దా? రాష్ట్రమంతా తిరగాలి అలాంటి వాడు? ఏది లేదు. మొత్తానికి ఫైనల్ గా
మన మన ప్రధానమంత్రి రాహుల్ గాంధీ ఉంటే బెటర్, నరేంద్ర మోడీ ఉంటే బెటర్? అయ్యా ఎందుకు అంటున్నారు, మోడీని చూసే కదా దేశం ఈ విధంగా ఉంది ఇప్పుడు. ఈయన వస్తే ఏం చేస్తాడు? అరే ఆయన అయిపోయింది, సగం అయిపోయింది. లేదు, 400 సీట్లు కన్ఫామ్ గా బీజేపీకి వస్తాయి అంతే. ఇక్కడ కొండా విశ్వేశ్వరరెడ్డి 300,000 మెజార్టీతో గెలుస్తాడు, ఆయనకు తిరుగులేదు. 300,000 మెజార్టీ కొండా విశ్వేశ్వరరెడ్డి, 300,000 మెజార్టీ, 300,000 మెజార్టీ అంతే అంతే. ఓకే ఓకే, థ్యాంక్ యూ.